ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద మహమ్మారి ఇప్పుడు ఈ వైరస్. అయితే దీని నుండి తప్పించుకోవడానికి ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సర్వశక్తుల్ని వడ్డుతోంది. అయినా సరే ఎక్కడికక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వాటితో పోల్చుకుంటే మన ఇండియా చాలా బెటర్ అని చెప్పాలి. అయితే ఇక్కడ ఈ వైరస్ కారణంగా భారతదేశంలో ఇంకా పెద్దగా ఎటువంటి ప్రభావం చూపించలేదు, అంటే ప్రభావం ఉంది కానీ మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా 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 బెటర్ అని చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో లాక్డౌన్ అమలు చేస్తున్న ఏప్రిల్ 16 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది అని చెప్పి అధికారులు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సాధారణ అలాగే మధ్యతరగతి ప్రజల మీద అలజడి మొదలైంది, ఒక బడ్డని పడింది వాళ్ళ మీద. ఈ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలతో ప్రజలు వ్యాపారాలపై పడుతున్న ఈ ప్రభావం నుంచి వాళ్ళ ఖాతాదారులను రక్షించేందుకు కొన్ని బ్యాంకులు నడుం బిగించాయి. అదే ఈ అత్యవసర లోన్లు, అంటే ఎమర్జెన్సీ టైంలో ఆపద సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక అత్యవసర రుణాలను అందించడానికి సన్నద్ధమయ్యాయి బ్యాంకులు. ఈ జాబితాలో ఇండియన్ బ్యాంకు, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. ప్రత్యేక అత్యవసర రుణాలని అలాగే రుణ ఉత్పత్తులను కూడా ఈ బ్యాంకులు ప్రకటించాయి. వీటితో పాటు కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కూడా తమ ఖాతాదారులకు అత్యవసర రుణ సదుపాయం కల్పించబోతున్నాయి. ఎందుకంటే ఎన్నో సవాళ్లతో ప్రస్తుతం పరిస్థితి నడుస్తుంది. ఇలాంటి తరుణంలో ఖాతాదారుల పక్షాన నిలిచేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో చాలా రంగాలు కష్టాలు ఎదుర్కొంటున్న వ్యాపారులకు, రిటైల్ ఖాతాదారులకు ద్రవ్య లభ్యత సమస్యలు రాకుండా రుణ ఉత్పత్తుల్ని ప్రారంభించాము అని చెప్పి ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ వెల్లడించారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కోవిడ్ ఎమర్జెన్సీ లైఫ్ ఆఫ్ క్రెడిట్ని కూడా ప్రారంభించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ రుణగ్రహీతలకు అత్యవసర రుణాలను కూడా ప్రకటించింది. తమ ఎంఎస్ఎంఈ ఖాతాదారులు అలాగే కార్పొరేట్ రుణగ్రహీతలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అందించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సిద్ధమైంది. గత వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ రుణగ్రహీతలకు అదనపు నిధులను అందించేందుకు సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెనరా బ్యాంక్ కూడా ఎంఎస్ఎం అలాగే ఈ కార్పొరేట్, బిజినెస్, అగ్రి, రిటైల్ ఖాతాదారులకు ప్రత్యేక రుణ సహాయాన్ని అందించి వారికి ఒక భరోసా ఇవ్వనుంది. కరోనా లైన్ ఆఫ్ సపోర్ట్ పథకాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రారంభించింది. మరిన్ని బ్యాంకులు కూడా ఈ ప్రత్యేక అత్యవసర రుణ పథకాలతో ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎవరికైనా అవసరం అని అనుకుంటే ఈ బ్యాంకులతో అప్రోచ్ అయ్యి ఈ రుణాలు పొందొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.